ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? నారాయణఖేడ్ నుంచి. నారాయణఖేడ్ ఏం చేస్తారు మీరు? అంబులెన్స్ డ్రైవర్. అంబులెన్స్ డ్రైవర్ పేషెంట్ తీసుకొచ్చారా? అవును. మరి బయట ఉన్నారు? ఇద్దరు వెహికల్స్ లో ఇద్దరు వచ్చామని బయటికి వచ్చారు. నారాయణఖేడ్ ఏమైంది పేషెంట్ కి? ఏమైంది? లంగ్స్ లో ఓకే వాటర్ వచ్చేసి ఇంద నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఎందుకన్నా అక్కడ హాస్పిటల్స్ లేవా? చాలా ఉన్నాయి, చాలా విరిగారు. లాస్ట్ సీట్ వచ్చేసి అన్ని దగ్గర ఏడాది పట్టుకోకపోతే ఇక్కడ వచ్చేసి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగారు? ఓ 8-7 సెవెన్ ఎయిట్ తిరిగారు. ఏమంటారు అక్కడ తీసుకోమంటున్నారా? డైరెక్ట్ బెడ్స్ కాళ్ళు అని పంపించేసి. ఇక్కడ ఇంకా ఎక్కడ టిమ్స్కి వెళ్ళిరా? వెళ్ళాం. టిమ్స్ లో ఏమన్నారు? టిమ్స్ కాదు, టిమ్స్కి వెళ్ళాము. గచ్చిబౌలి, గచ్చిబౌలి, లింగంపల్లి, బీరంగూడ, చాలా తిరిగేసారు. అన్ని తిరిగారు. ఎప్పుడు ఎప్పుడు బయలుదేరారు మీరు? నైట్ 12 ఇప్పటి వరకు తిరుగుతున్నాము. నైట్ 12 గంటల నుంచి తిరుగుతున్నారు. ఇప్పుడు ఎంత అవుతుంది? దాదాపు 11:30 అవుతుంది. అంటే 24 గంటలు తిరిగారు. 12 గంటలు తిరిగారు. 12 గంటలు తిరిగారు. ఈ టైంకి ఇక్కడికి వచ్చారు. అవును. మరి పేషెంట్ కండిషన్ ఏంది? అంటే ఆక్సిజన్ ఉందా? ఉంది. ఆక్సిజన్ ఉంది. మాట్లాడుతున్నాడా పేషెంట్? లైట్గా అట్లా మాట్లాడగ. టిమ్స్లో ఏమన్నారు? అసలు మనం అది పట్టుకుంటేనే కదా డైరెక్ట్ బెడ్స్ కాళ్ళు. బెడ్స్ కాళ్ళు టిమ్స్లో కూడా అంతే. లాస్ట్ ఇక్కడికి వచ్చి ఏమంటున్నారో తెలియదు. ఇప్పుడైతే ప్రజెంట్ లోపలికి తీసుకెళ్ళారు. లోపలికి అయితే పోయింది. ట్రీట్మెంట్ ఏందన్నది తర్వాత విషయం. ఇప్పుడు మీరు అంబులెన్స్ డ్రైవర్ కదా, మీరు అంటే ఎంత చార్జ్ చేస్తున్నారు నారాయణఖేడ్ టు ఇక్కడికి? ఛార్జింగ్ లేదన్నా, మాట్లాడింది అంతే. మామూలుగా అటు కొద్దిగా అట్లా తగ్గడం. ఓకే. కానీ బాగా నడుస్తున్నాడు కదా అంబులెన్స్? ఇది కోవిడ్ అయితే ఎక్కువ పట్టుకుంటలేదు. ఇక్కడికి వచ్చిందాక ఇది డైరెక్ట్ వీళ్ళు పట్టుకోలేరు కాబట్టి మాది. దీన్ని ఏమంటారు, హౌసింగ్ బోర్డుకు తీసుకొచ్చినాము. ఓకే. అక్కడ కూడా తీసుకోలేదు డైరెక్ట్ తీసుకు గాంధీ తీసుకొచ్చారు. ఓకే. ఇప్పుడు నారాయణఖేడ్ హాస్పిటల్స్ అక్కడ కూడా ఫుల్ ఉన్నాయా? మీకు సంగారెడ్డి కిందకి వస్తుందా? సంగారెడ్డి అది కూడా ఫుల్ ఉన్నాయి. ఓకే.